వచ్చింది, ఆశ పెరిగింది. నేరమని తెలిసిన అత్యాశకు పోయారు. గంజాయి అమ్ముతూ టాస్క్ ఫోర్స్ పోలీసులకు అడ్డంగా బుక్ అయ్యారు. గంజాయి విక్రయాలు జరుపుతున్న 5 వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుంచి 53 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ నిమిత్తము మరియు అట్లాగే జ్యుడిషియల్ కస్టడీ కొరకు గంజా రైన్స్ గోల్కొండ పోలీస్ స్టేషన్ కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. సిమిలర్ గా ఏదైతే ఒక 5 వ్యక్తుల్ని సేమ్ రెసిడెంట్ టాస్క్ ఫోర్స్ టీమ్ పికప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 53 కిలోస్ గాంజా సీజ్ చేయడం జరిగింది. ఈచ్ 2 కేజీ ప్యాకెట్ అది. సో ఈ 5 కూడా అహ్మద్ ఫరాజ్, కే రాజు, మొహమ్మద్ అస్లాం, మొహమ్మద్ ఇద్రీస్ మరియు మొహమ్మద్ ఖాజా. సో అహ్మద్ ఫరాజ్ అనే అతను ఈ ఎంటీఆర్ ఎక్స్ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రైవేట్ ట్రావెల్స్ దాంట్లో కండక్టర్ గా పనిచేస్తున్నాడు. ఇతనికి మొన్న ఫీడ్బ్యాక్ గగన్ మరియు ఉన్న వీళ్ళిద్దరు కూడా బాంబేకు టికెట్స్ బుక్ చేయడం జరిగింది. దాంతో లగేజ్ కూడా ప్యాక్ చేసి ఏదైతే ఈ ఫరాజ్కి ఇచ్చినప్పుడు లగేజ్ పెట్టిన తర్వాత ఇతను కొంత డౌట్ అనేది వచ్చింది. ఈ లగేజ్ వెరిఫై చేసినప్పుడు అది కాంట్రబ్యాండ్ నార్కోటిక్ ట్రక్ యొక్క గాంజా ఉంది. సో గాంజా ఉన్నది కాబట్టి నేను మిమ్మల్ని కానీ ఈ మెటీరియల్ కానీ అలో చేయాలని చెప్పి వాళ్ళిద్దరికి చెప్పడం చేత ఫైనల్గా వాళ్ళిద్దరు ఈ యొక్క గాంజాని వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత వాళ్ళిద్దరిని కాంటాక్ట్లో పెట్టుకుని ఈ ఫరాజ్ అనే అతను ఆ యొక్క మున్నా మరియు ఏదైతే గగన్ దగ్గర మళ్ళీ నెగోషియేషన్ జరిపి వాళ్ళిద్దరు కూడా సరే ఆ మెటీరియల్ సీజ్ చేసావు మీ దగ్గర ఉంది కదా ఎంతో కొంత అమ్మి నాకు డబ్బులు ఇవ్వమని చెప్పడం జరిగింది. దానికి ఫరాజ్ లాలిచి పడి కొంత డబ్బులు వస్తాయన్న దురుద్దేశంతో ఇతను ఈ యొక్క గాంజాని అమ్మటానికి ట్రై చేయడం జరిగింది. తండ్రి అంటే ఓ ధైర్యం, తండ్రి అండ ఎంతో ధైర్యం ఇస్తుంది. ఏ కష్టం వచ్చినా